నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై టిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 23న సాగర్ బైపోల్ షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో నోముల నరసింహయ్య కొడుకు భగత్ను అక్కడ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. దీనిపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. భగత్కు టికెట్ ఇచ్చే విషయంపై ఇప్పటికే నల్గొండ జిల్లా లీడర్లకు టిఆర్ఎస్ పెద్దలు సమాచారం అందించారు. నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత సాగర్ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఉప ఎన్నిక తప్పలేదు. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించాలని టిఆర్ఎస్ భావించింది. భగత్కు టికెట్ ఇచ్చే విషయంపై చర్చలు జరిపింది. భగత్తో పాటు యాదవ కులానికి చెందిన ఇతర నేతల పేర్లను పరిశీలించింది. నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే దుబ్బాకలో ఓ న్యాయం, సాగర్లో మరో న్యాయమా అన్న విమర్శలు వస్తాయన్న చర్చ జరిగింది. ఆ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందో సర్వేలు కూడా చేయించింది. సాగర్లో పార్టీపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయని, అభ్యర్థి ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉందని సర్వేల్లో తేలింది. దీంతో భగత్ను బరిలోకి దింపితే సెంటిమెంట్ కలిసి వస్తుందని భావించింది. ఈ నేపథ్యంలోనే భగత్ అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల బాధ్యతలను పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.